హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ కృష్ణ, మీరు చూస్తున్నది కిట్టు ట్రక్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ డిన్నర్ చేసి మళ్ళీ ట్రిప్ అయితే కంటిన్యూ చేసాము. సో ఈ వీడియోకి లైక్ చేసుకుని మొత్తం వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, షాద్నగర్ టోల్ గేట్ దగ్గర అయితే ఆపుకొని డిన్నర్ చేసి మళ్ళీ అయితే మన జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనము కొద్ది ముందుకు వెళ్ళగానే మనకి భారత్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. అక్కడ డీజిల్ పట్టుకున్న తర్వాత అయితే మనము అలాగే ఇక తెలంగాణ నుంచి ఆంధ్ర, ఆంధ్ర నుంచి కర్ణాటక, మళ్ళీ కర్ణాటక నుంచి మళ్ళీ ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవుతాము. చూస్తున్నారు కదా, నైట్కి నైట్ ఒక 4 స్టేట్లు అయితే మారబోతున్నాము. సో గైస్, ఇక్కడ నుంచి మనము కర్నూలు, కర్నూలు నుంచి అనంతపూర్, అనంతపూర్ తర్వాత మనకి బాగేపల్లి, బాగేపల్లి తర్వాత చిక్బలాపురము, చిక్బలాపురంలో లెఫ్ట్ తీసుకొని ఆ తర్వాత విజయపురము, అలాగే చింతామణి, కోలారు, రామకుప్పం అయితే వెళ్ళబోతున్నాము. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టే మనకైతే భారత్ పెట్రోల్ బంక్ అయితే వచ్చింది. ఇక్కడ మనకైతే పెట్రోల్ బాగుంటుంది అనేసి బెంగళూరు బండ్లు అన్నీ ఇక్కడే పట్టిస్తూ ఉంటారు. అందులోనూ ఇక్కడ పార్కింగ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే చాలా చోట్ల మనకి డీజిల్లో చాలా మిక్సింగ్లు అంతా కలుపుతారు. అలా చేయడం వల్ల మనకి BS6 BS4 అంతా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది బండ్లో. సో గైస్, చూస్తున్నారు కదా మన బండి అయితే ఇక్కడ డీజిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అంత లోపల నేను మిర్రర్ కొడుక్కోవాలని చెప్పేసి బాటలు తీసుకొని అయితే నీళ్ళ కోసం అయితే వెళ్తున్నాను, ఎందుకంటే నైట్లో విజన్ సరిగ్గా ఉండదు, అందులోనూ క్లారిటీ ఉండదు వీడియో తీసేటప్పుడు. మనకు కూడా తీసేదే నైట్ టైంలో అంత బ్లర్గా కనిపిస్తుంది, అది కూడా నీట్గా కనపడకపోతే ఇంకా అసలు బాగుండదు అనేసి మిర్రర్ కడుక్కోవాలని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను నీళ్ళు తీసుకోవడానికి. ఇక్కడ చూపిస్తాను మీకు రైట్ సైడ్లో మొత్తం పెట్రోల్ బంక్ ఎంతో పెద్దగా ఉందనేసి. ఇక్కడ నీళ్ళు వస్తాయో రావో కూడా తెలియదు, ఎందుకంటే నైట్ ఇప్పుడు వచ్చేసి 1 గంట అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే రావడం లేదు, ఫుల్ ఖాళీ అయిపోయాయి. పెట్రోల్ బంక్లోనే నీళ్ళు లేకపోతే చాలా కష్టము. మా బండ్లో అయితే ఒక డ్రాప్ కూడా లేవు వాటర్, మాకు తాగడానికి కూడా లేవు. మేము మర్చిపోయాము, ఎందుకంటే ఇక్కడ డిన్నర్ చేసిన తర్వాత వాటర్ తాగాం కాబట్టి సరేలే గాడీలో ఉంటాయి అనుకున్నాము. బండ్లో చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ కనీసం అంటే ఒక 5-6 బండ్లు అయితే పెట్రోల్ డీజిల్ అన్నీ పట్టుకోవచ్చు. కార్లు కానీ, ఐచర్లు కానీ, ఎక్కువగా ఐచర్లు ఇక్కడే పడుతూ ఉంటారు బెంగళూరు ఐచర్లో, భారత్ పెట్రోల్ బంక్లో. నేనైతే ఇక రీడింగ్ చూసుకుంటూ ఉన్నాను. మేమైతే 8000కి అయితే పట్టమన్నాము, ఎందుకంటే ఇక్కడ 98.33 అయితే ఉంది, 98 రూపాయల 33 పైసలు. అలాగే బెంగళూరులో అయితే 88 రూపాయలు ఉన్నది, దీనికి దానికి వచ్చేసి 10 రూపీస్ డిఫరెన్స్ కర్ణాటకకి, తెలంగాణకి. అందుకని ఇక్కడ 8000 పట్టుకొని మళ్ళీ తర్వాత అయితే మనం కర్ణాటకలో అయితే పట్టుకున్నాము. సో గాయస్, చాలామంది అడుగుతున్నారు కొత్త బండ్లు తీసుకోవాలనేసి. ఈ డీజిల్ రేట్లకి ఇప్పుడు వచ్చే కిరాయిలకి మాత్రము ఏం బెనిఫిట్ ఉండదు, మీరు బండ్లు కొనుక్కున్నా కూడా వేస్ట్, అసలుకి నడిపించలేరు, ఫైనాన్స్ వాళ్ళు మాత్రం ఎత్తుకొని వెళ్ళిపోతారు అంతే. చాలా వరకు అయితే ఇప్పుడులో కొత్త బండ్లు కొనే అంతా అవకాశాలు తక్కువ చేసుకోండి, మానుకోండి కొత్త బండ్ల మీద ఇంట్రెస్ట్, ఎందుకంటే BS6 గాడిగలు ఏమీ అంతగా బాగలేవు. ఇది ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము, ఎక్కువగా మైలేజ్ రావడం లేదు. ఇదే మెయిన్ BS6లో ఈ యాడ్ బ్లూ అది ఇది అంతా ఇచ్చారు, కానీ మైలేజ్ మాత్రం రావడం లేదు. ఇంకొకటి, ఈ డీజిల్ పట్టేటప్పుడు మనం దగ్గర ఉండి పట్టుకోవాలి, చెక్ చేసుకోవాలి. నైట్ టైంలో చాలా వరకు ఫ్రాడ్ జరుగుతుంది. ముందు రీడింగ్ను రీసెట్ చేసిండ్రు, అలాగే పడుతూ ఉంటారు. మనము ఎక్కడో తిరుక్కొని ఏమో చేసుకుంటా అంటే మనకైతే బిస్కెట్ పడుతుంది. కొద్దిగా బయట కూడా బండిని లుక్ చూపిద్దామనేసి నేనైతే ముందరకు వచ్చి వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే కొద్దిగా మిర్రరు అన్నీ కడుక్కుందామనేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక వాటర్ పోసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నేను వాటర్ పోయాలి కాబట్టి. దానికి చూస్తున్నారు కదా, వైపర్లు కూడా ఆన్ చేసి వాటర్ అయితే కొట్టి నీట్గా అయితే కడుక్కొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి అన్న అయితే పనుకుంటాడు, తర్వాత అయితే నేనైతే డ్రైవ్ చేస్తాను. అన్నకు నిద్ర వస్తుందంట. ఇప్పుడు చూస్తున్నారు కదా, వైపర్లు కూడా సరిగ్గా పనిచేయలేదు బండికి, వర్షాకాలంలో బాగా యూస్ చేసినట్టున్నారు, అందుకు పోయినాయి. సో గైస్, ఇప్పుడైతే నేను కర్నూలులోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఆ బార్డర్లు అన్నీ దాటుకున్న తర్వాత, తెలంగాణ బార్డరు, కర్నూలు బార్డర్ దాటుకున్న తర్వాత అయితే నేను కర్నూలుకి అయితే ఎంటర్ అయిపోయాను ఆంధ్రాలోకి. చూస్తున్నారు కదా, తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 2 గంటలు అయితే అవుతుంది నైట్. అన్న అయితే 1 గంటకేమో పనుకున్నాడు అన్న, నిద్ర వస్తుందనేసి.
సరే నేను ఇక మనకి నైట్లో తోలడం అలవాటే కాబట్టి సరేలే అన్న తోలుతాను అనేసి నేనైతే ఇప్పించుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మబ్బుకి నేనేం కనపడలే, అయినా కూడా ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ చేసుకొని చూపిస్తున్నాను. కనిపిస్తుందా లేదో కూడా తెలియదు నాకైతే. కర్నూలు నేను చాలా వరకు పగుల్లో వద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్ చూపిద్దామని, కానీ మనకి లోడింగ్ దగ్గర అన్లోడింగ్ దగ్గర చాలా లేట్ అవ్వడం వల్ల మళ్ళీ మేము నైట్ టైంలోనే జర్నీ చేస్తుంటాం, అందుకే ఏం చూపించలేకపోతున్నాము. నేను అయినా కూడా ఎందుకు నైట్లో చూపిస్తున్నానంటే మనకి కర్నూలు అనంతపూరు ఈ సైడ్ నుంచి మనకి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందుకోసం చూపిస్తున్నాను. నేను ఇప్పుడైతే ఎక్కువ స్పీడ్ వెళ్ళడం లేదు, మైలేజ్లో అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ అయితే చూపిస్తుంది, మైలేజ్లో అయితే వెళ్తున్నాను. నేను ఇప్పుడే ఒక టీ తాగాలని చెప్పేసి నిద్ర వస్తుంటే ఇప్పుడైతే టైం 3 అవుతుంది. నేనైతే గుత్తి దగ్గర ఉన్నాను, గుత్తి డోన్ అంటారు కదా అనంతపూర్ తర్వాత, దాని దగ్గర అయితే వచ్చి నేను టీ అయితే తాగుతున్నాను. మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను జర్నీని. వర్షం అయితే పడుతుంది, వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. సో గాయస్ తెల్లారి అయిన తర్వాత అయితే నేను షూట్ చేస్తాను ఇక 5. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే అయితే నేనైతే నిద్ర లేచాను. అన్నకి అన్న అయితే నాకు నైట్ 1 గంటకి అయితే బండి ఇచ్చాడు, నేను మళ్ళీ 5:30కి అయితే ఇచ్చాను బండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అట్లా అవుతుంది. ఇప్పుడైతే మనము అనంతపూర్ దాటుకునేసి కియా మోటార్స్ అన్నీ దాటుకొని కర్ణాటక బార్డర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా మొత్తం అడవి. మనకి ఇక్కడ అయితే కర్ణాటక బార్డర్ కూడా ఆర్టీఓ కూడా వస్తాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా ముందర వచ్చేది మనకి కర్ణాటక ఆర్టీఓ. ఇక్కడ అది కూడా చూసుకుని వేసిన తర్వాత అయితే మనము ఆర్టీఓ చూసుకుని వేసిన తర్వాత ఇక్కడ అయితే టోల్గేట్ ఉంటుంది, ఆ టోల్గేట్ కూడా పాస్ అవ్వబోతున్నాము. కొద్దిగా మన తాళ్ళు అయితే అన్నీ లూజ్ అయినాయి, ఈ టోల్గేట్ అయిపోయిన తర్వాత కొద్దిగా టైట్ చేసుకుందామని అయితే అట్లే వెళ్తున్నాము. టైట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు తీసుకోబోయే పౌడర్ రోడ్ కాబట్టి అంతా కిందికి అణిగింది, అనడం వల్ల ఏమంటే తాళ్ళు అన్నీ లూజ్ అయినాయి. బట్ అవి ఏం పడవు ఎందుకంటే బాడీ లోపలికే ఉంది లోడు, ఏం పడవు. బట్ బ్యాక్ సైడ్ ఉండేటివి కొద్దిగా టైట్ చేసుకోవాలి, లేదంటే కిందికి అట్లే జారిపోతాయి మూట్లో, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ టోల్గేట్లో ఒక ఏమంటారంటే 3 నిమిషాల కంటే ఎక్కువగా వెయిట్ చేస్తే మనము ఈ టోల్గేట్కి ఫీజు కట్టడము అవసరం లేదు. అయినా కూడా వీళ్ళు వెయిట్ చేపించి అలాగే కట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మనం సైడ్ పెట్టుకొని అయితే తాళ్ళు అయితే టైట్ చేసుకుందాము. ఇప్పటికే లేట్ అయిపోయింది, అన్లోడింగ్ వాళ్ళకి ఫోన్ అయితే చేశాము. అక్కడ వచ్చేసి బెంగళూరు సైడ్ అంతా వర్షం పడుతుందంట, మనం ఇప్పుడు వెళ్ళాల్సింది మళ్ళీ ఆంధ్రాలో అయితే అన్లోడ్. ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అన్ని తాళ్ళు అయితే లూజ్ అయిపోయాయి, అవన్నీ టైట్ చేసుకున్న తర్వాత కలుస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ట్రిప్ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేశాము. ఇప్పుడే పార్టీకి ఫోన్ చేశామన్నాం కదా, వర్షం ఎక్కువగా పడుతుందంట చూద్దాము అన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే అన్లోడ్ బిర్న చేస్తాడో లేదైతే తెలియదు. నాకైతే కొద్దిగా హాస్పిటల్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది, ఎందుకంటే మనము బ్యాక్ ఫ్యాక్చర్ అయింది కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు మెసేజ్లు పంపించి చెక్ చేయించుకోమంటూ ఉంటారు. అందుకైతే నేనైతే చెక్ చేయించుకోవడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. అన్న అయితే వెళ్తాడంట అన్లోడింగ్ పాయింట్కి, చూడాలి అది ఏం జరుగుతుందేమో. ఇక్కడైతే నేనైతే లెఫ్ట్ సైడ్ వచ్చి కూర్చుండేసాను, నిద్రపోయిలేసాను కాబట్టి చూస్తున్నారు కదా. నేనైతే ఈ ట్రిప్ మొత్తానికి ఒక 2 అవర్స్ ఏమో నిద్రపోయాను అంతే, ఎందుకంటే ఒక పక్క వీడియో తీయాలి అలాగే బండి తోలాలి ఇలా ఉంటుంది కాబట్టి కొద్దిగా 2 అవర్స్ అయితే పనుకున్నాను నేనంతే. ఇప్పుడైతే మనము దగ్గర దగ్గర చిక్బలాపురం దగ్గరికి అయితే వచ్చేసాము, బాగేపల్లి కూడా దాటుకొని. బాగేపల్లి అంటే కర్ణాటకలోనే ఉంటుంది, బాగేపల్లి దాటుకున్న తర్వాత చిక్బలాపురం నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి. నేను వచ్చి బెంగళూరుకి స్ట్రైట్ వెళ్తాను, అన్న వచ్చి ఇక్కడే చిక్బలాపురంలో లెఫ్ట్ తీసుకొని అయితే అన్న అన్లోడింగ్ పాయింట్కి వెళ్తాడు. నేనైతే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఏమంటే మెయిన్ హాస్పిటల్కి వెళ్ళాలి నేను చెకప్ చేయించుకోవడానికి. ఇప్పుడైతే టైం 7 గంటలు అవుతుంది చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ బెంగళూరుకి దగ్గర 60-70 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. చాలా డేంజరస్ రోడ్డు ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అప్పులు ఉంటాయి, డౌన్లు ఉంటాయి, డెడ్ ఎండ్లు కూడా ఉంటాయి, కానీ స్పీడ్ మాత్రం 1 అవర్ తగ్గేదేలే అన్నట్టు అన్న అయితే తోలుతా ఉన్నాడు. వయసు ఇట్లా ఘాట్ సెక్షన్లో కొంచెము జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన తప్పు లేకపోయినా ఇంకొక తప్పు వల్ల అయితే చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా బండి అయితే లెఫ్ట్కి ఎలా నిలిచిపోయిందో, పోయి అటు పక్క అయితే ఆగిపోయింది, ఫ్రంట్ వీల్స్ 2 అయితే ఊసిపోయాయి. నిద్రపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. నిద్ర వస్తే సైడ్ ఆపుకొనేసి సర్వీస్ రోడ్లుగా పనుకోండి.
మళ్ళీ ఈ రోడ్ సైడ్లో కూడా ఆపకండి, వచ్చేపోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు సేఫ్గా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. మీరు హ్యాపీగా ఉండాలి, వాళ్ళే హ్యాపీగా ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఎక్కువగా ఈ వెజిటబుల్స్ అన్నీ చిక్బలాపురం తీసుకొస్తారు. చిక్బలాపురం నుంచి అయితే మనకి హైదరాబాదు బెంగళూరు అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే చాలా వరకు రీల్స్ అయితే చేశారు మన కర్ణాటక వాళ్ళు. నేను అక్కడక్కడ అయితే రీల్స్ అయితే చూశాను చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో కూడా. ఆ బ్రిడ్జ్ కింద చాలా వరకు ఉన్నాయి వీడియోస్. అంటే ఇట్లాంటివి బస్సులు కానీ లారీలు కానీ ఎవరు పిల్లలు అయితే షూట్ చేస్తున్నారు అవి అయితే. సో గైస్ ఇక్కడ అయితే మనకి ఒక చిన్న ఘాట్ అయితే దొరికింది. ఈ ఘాట్లో మనం వెనక వెనకనే వెళ్ళకూడదు, కొద్దిగా డిస్టెన్స్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా కార్ వాళ్ళు బ్యాక్ బ్యాకే వెళ్తున్నారు, అలా వెళ్ళకండి. ఎందుకంటే కొన్ని పాత బండ్లు నిదానంగా ఎక్కుతూ ఉంటాయి పైకి. ఆ ఘాట్లో ఎక్కేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్లా సడన్గా బ్రేక్ కొట్టారంటే అన్నీ టచ్ అవుతాయి బండ్లన్నీ. అలాంటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గేర్ బాక్సులు అయితే వర్క్ అవ్వవు. నేను ఏం చెప్తానంటే కార్ వాళ్ళకి టూ వీలర్ వాళ్ళకి మా పెద్ద బండ్ల నుంచి కొద్దిగా దూరము డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద బండ్లకి అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది తోలడానికి. మీరు టూ వీలర్లు కార్లు తోలడానికి నాకు రాదు, నేను తోలలేను, అది ఇది అంటుంటారు. మేమైతే ఇంత పెద్ద బండ్లు తోలుతున్నప్పుడు మాకు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే డ్రైవర్స్కి, ట్రక్ డ్రైవర్స్కి. అలాగే ఈ బండ్లు కొద్దిగా దూరం ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇవి కార్లు బైకులు తోలినంత ఈజీ కాదు నేను చెప్పడం అయితే. అది మన వీడియోస్ చాలా వరకు చూసేదంతా యూత్, అంటే ఒక 18 ఏళ్ళ నుంచి ఒక 24 ఇయర్స్ ఉండేవాళ్ళే. అలాగే టూ వీలర్తో ఎలాంటి అంటే అలాంటి స్టంట్లు అయితే రోడ్ల మీద చేయకండి. మనకంటూ ఒక ప్రైవేట్ ప్లేస్ ఉంటుంది, గ్రౌండ్స్ ఉంటాయి, ఆ గ్రౌండ్స్లో అయితే బైక్ స్టంట్లు కానీ అలాంటివి చేయండి. ఇలా మీరు రోడ్ల మీదకి వచ్చి చేయడం వల్ల చాలా వరకు ఉంటూ ప్రాబ్లం ఉంటుంది, మీరేం వెళ్ళిపోతారు యాక్సిడెంట్ అయ్యి. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా చూసుకొని అయితే డ్రైవ్ కానీ రైడ్ కానీ చేయండి. సేఫ్టీ అయితే యూజ్ చేసుకొని హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ పెట్టుకొని డ్రైవ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మన పక్కన అయితే లారీ అయితే చాలా స్పీడ్గా అయితే దూసుకొని వస్తుంది. ఎందుకంటే డౌన్ కదా, అందుకని తమిళనాడు వాళ్ళు అయితే అన్న వాళ్ళ లోప నోటలకి అయితే వేస్తారు. లేదంటే ఇప్పుడున్న డీజిల్ రేట్లకి డ్రైవరు టెక్నిక్గా డ్రైవ్ చేయకపోతే చాలా వరకు డీజిల్ ఎక్కువగా తాపడం కానీ అలా అయితే జరుగుతుంది. మనకైతే ప్రాఫిట్ ఉండదు, బండి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, డ్యూలు కట్టలేము. చాలా వరకు ఇలా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకైతే మైలేజ్ అన్నీ వస్తాయి. అలాగే డ్రైవర్లు కూడా చూసుకొని తోలాలి కొద్దిగా, ఓనర్లకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. నేను కొత్తగా బండ్లు కొనుక్కునే వాళ్ళకైతే ఒకటే చెప్తాను, ఇప్పుడున్న డీజిల్ రేట్లకి మీరు బండ్లు పెట్టుకుంటే చాలా లాస్ అయిపోతారు. ఎందుకంటే కిరాయి రేట్లు అయితే పెరగడం లేదు, డీజిల్ రేట్లు అయితే చాలా వరకు పెరిగిపోయాయి. ఏమి ప్రాఫిట్ ఉండడం లేదు చాలా వరకు. ఇక టైర్లకి అన్నిటికీ బండి రిపేర్లకే సర్వీసులకి అన్నిటికీ అయితే సరిపోతూ ఉంది. డ్రైవర్ బత్తాలు కానీ అన్నీ పోయి కూడా ఏం మిగలడం లేదు, చాలా వరకు లాస్ అయితే అవుతుంది. సో నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, కొత్త బండ్లు అయితే కొనకండి. ఒకవేళ కొన్నా కూడా మీరు నడిపించుకుండే కెపాసిటీ ఉంటేనే తీసుకోండి అని చెప్తాను బండిని. చాలా వరకు కమెంట్ చేస్తున్నారు ఆ బండి తీసుకోవాలి ఈ బండి తీసుకోవాలి అనేసి. అది మీ ఇష్టము, నడిపించుకుంటే కెపాసిటీ ఉంటే తీసుకోండి, లేదంటే తీసుకోవద్దండి. ఇక్కడ మనకు కొంతవరకు అయితే అడవి అయితే కనిపిస్తుంది, ఎక్కువగా లేదు కొంచెం అయితే ఉన్నది. ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంది అనేసి చెప్పచ్చు. అలాగే మనము ఇక కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇక డీజిల్ కూడా పట్టించుకోవాలి. ఇక మనం దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ చాలా వరకు డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర దగ్గర బెంగళూరుకి వచ్చేటప్పుడు చూసుకొని రావండి. ఈ ప్లేస్లో మాత్రము ఎక్కువగా అప్పులు ఉన్నాయి, డౌన్లు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త, అంతే ఇంకేం లేదు. పెద్ద బండ్ల నుంచి అయితే జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు కొద్దిగా మిట్టలు ఉండే ప్లేస్లో పెద్ద బండ్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి అంత లోడ్ని లాగుతున్నప్పుడు, చాలా కెపాసిటీని లాగుతున్నప్పుడు నిదానంగా అయితే వెళ్తూ ఉంటాయి. మనం కారులోనే ఒక కారులో 5 మంది కూర్చుంటేనే కెపాసిటీ లాగలేదు కార్లు అయితే. అలాంటిది అన్ని టన్నులు వేసుకొని వెళ్తున్న లారీ ఇంకా ఎంత నిదానంగా వెళ్తుండాలో చెప్పండి. అందుకే చెప్తాను పెద్ద బండ్లకు దూరంగా ఉండేసి అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బండి ముందు వెళ్తుందో తెలియదు, మనమైతే నిదానంగా చూసుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని లారీలు ఎక్కుతున్నాయి మిట్టకి. ఇక్కడ మనకి సర్వీస్ రోడ్డు కూడా ఉన్నది పక్కన, చూస్తున్నారు కదా ఉన్నట్టుండి స్లో అయిపోతారు. అలా గేర్లు అడుగుతూ ఉంటాయి, గేర్ బాక్సులు కొన్ని అయితే చెడిపోతాయి, అలాగే సడన్గా ఆగిపోతూ ఉంటాయి. మనమైతే అలర్ట్గా ఉండాలా, అలర్ట్గా ఉన్నప్పుడు అయితేనే మనము బాగా అయితే ఏదైనా తప్పించుకోవడానికి యాక్సిడెంట్ నుంచి అలా అయితే కొద్దిగా సులువుగా ఉంటుంది వీలు. ఇంకొకటి ఎప్పుడు ఆరామ్గా కూర్చొని డ్రైవ్ చేసే వాళ్ళకైతే కొద్దిగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే
వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు. యాక్టివ్గా ఉంటేనే ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే మనము సర్వే అవ్వగలము. ఇప్పుడు మనం ముందు వెళ్తున్నది వచ్చేసి గ్యాస్ది. గ్యాస్ చాలా డేంజర్. అలాగే రైట్ సైడ్ వెళ్తున్నది వచ్చేసి సిమెంట్ ట్యాంకరు. దానిలో 40 టన్నుల సిమెంట్ అయితే ఉంటుంది. చాలా వెయిట్ని అయితే తీసుకొని వెళ్తాయి గాయస్ ఈ ట్రైలర్ గాడీలు కూడా. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ మెయిన్గా ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాయి కదా, ఈ గ్యాస్ దేనిలోకి అయితే చాలా దూరంగా ఉండండి. దాని నుంచి బిర్రన్న తొందరగా తప్పించుకొని వెళ్ళడానికైతే ట్రై చేయండి. సో అది ఫ్రెండ్స్, సేఫ్గా డ్రైవ్ చేయండి అని చెప్తాను. ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా వస్తాయి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్లో కూడా మాట్లాడుకుందాము. నెక్స్ట్ నుంచి మన వీడియోస్ అన్నీ ఒక 10 నిమిషాల లోపల అయితే వస్తాయి. ఎందుకంటే చాలా లెంతీ పెట్టడం వల్ల ఎవరు చూడడం లేదు. సో మళ్ళీ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము. ఇది కర్ణాటక పెట్రోల్ బంకు. మీరు చూస్తున్నారు కదా భారత్ పెట్రోల్ బంకులు అయితే ఇక్కడ ఒక 5000 వరకు పట్టిద్దామనుకుంటున్నాము. మేము ఇక్కడ నుంచి చిక్బలాపురంలో లోడ్ వెజిటబుల్ లోడ్ చేసుకున్నప్పుడు అయితే మనము 12,000కో 13,000కో పట్టాడంట అన్న డీజిల్ ఫుల్ ట్యాంకు. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ పోయి హైదరాబాద్ తెలంగాణలో అయితే మనం 8,000 పట్టాము. అప్పటికి ఎంత 20,000 అయితే అయింది డీజిల్కి. ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలోకి వచ్చి 5,000 అయితే పడుతున్నాము. చూస్తున్నారు కదా భారత్ పెట్రోలియం ఇక్కడ 5,000 పట్టిన తర్వాత మొత్తం 25,000 అయితే అవుతుంది. మనకి బాడీ వచ్చింది అప్ప అంటే 43,000-45,000 అయితే వస్తుంది మొత్తం ట్రిప్ డబ్బులు. చూస్తున్నారు కదా దాంట్లో సగానికి సగము డీజిల్కే అయితే డబ్బులు వెళ్తున్నది. ఇంకా డ్రైవర్కి అలాగే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా యాడ్ బ్లూ కానీ అన్నీ చేంజ్ చేసాము. అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓనర్కి మిగిలేదే 5,000-6,000 మిగులుతుంది అంతే ట్రిప్కి. ఇట్లుంటుంది ఈ 5,000-6,000 3-4 రోజులు పడుతుంది ట్రిప్పు. అదేదో మామూలుగా నార్మల్ స్విగ్గీ బాయ్స్ జొమాటో బాయ్సే అంత అయితే సంపాదిస్తారు. చూస్తున్నారు కదా ఇంత బండ్లో అయితే ఏం ప్రాఫిట్ లేదు. సో కొత్త బండ్లు తీసుకునే వాళ్ళకి అయితే ఇది ఒక చిన్న ఉదాహరణ అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనము చిక్బలాపురంకి అయితే వచ్చేసాము. ఇంకొద్దిగా ముందర 0.5 కిలోమీటర్ అంతే చిక్బలాపురము. ఇక్కడైతే నేను దిగేసి నేనైతే బస్కి అయితే వెళ్ళిపోతాను బెంగళూరుకి. బెంగళూరు వచ్చేసి ఇంకా 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ద్రాక్ష చెట్లు అయితే ఎక్కువగా కనిపిస్తాయి చిక్బలాపురం దగ్గర. ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా అంతా వెళ్తాయి మనకి ద్రాక్ష అయితే. జమ్మూ కాశ్మీర్ కావచ్చు, నేపాల్ కావచ్చు, అలా లాంగ్ ప్లేసులకి అయితే వెళ్తాయి. ఇక సీజన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. స్టార్ట్ అయిన తర్వాత అయితే మన ఛానల్లో కూడా అన్నీ నేనైతే లొకేషన్లు అన్నీ చూపిస్తాను. జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్తాం మనము. సో మేమైతే సీజన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఆ వీడియోస్ చూడడానికి అయితే వెయిట్ చేస్తారనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో గైస్ నాకు ఎక్కువగా సబ్స్క్రైబర్ రావడం వల్ల నాకైతే కొద్దిగా జోష్ అయితే వస్తుంది చేయడానికి వీడియోస్. కొత్త కొత్త కంటెంట్ తీసుకురావడానికి అయితే ఇంకా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ముందరైతే హార్లీ డేవిడ్సన్ బైక్ అయితే వెళ్తున్నది. సో గైస్ సేఫ్గా డ్రైవ్ చేయండి, మీరు జాగ్రత్తగా ఉండండి, వేరే వాళ్ళని జాగ్రత్తగా ఉంచండి. అట్లా అయితే చెప్తాను. ఇక్కడ నుంచి అన్న ఇంకా 160 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనము చిక్బలాపురం దగ్గర ఉన్నాము. చిక్బలాపురంలో కొద్ది ముందరకు పోయిన తర్వాత అన్న లెఫ్ట్ తీసుకొని విజయపురము అలాగే చింతామణి కోలారు ఆ తర్వాత అయితే రామకుప్పం అయితే వెళ్తాడు. మధ్యలో వీకోట కూడా వస్తుంది. సో ఈ వీళ్ళందరూ ఈ చింతామణి సైడు కోలార్ సైడు వీకోట సైడు ఎవరెవరు ఉన్నారో అందరూ మన ఛానల్లో కమెంట్ చేయండి. కింద చూస్తున్నారు కదా బండికి అయితే బాయ్ బాయ్ చెప్పేశాను. నేనైతే హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ దిగేసి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ లోపలికి అట్లా కింద వెళ్తే రైట్ సైడ్కి మనం అయితే చిక్బలాపురం లోపలికి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి బైపాస్ రోడ్డు. ఇది కన్యాకుమారి టు బెంగళూరు, ఇది శ్రీనగర్ హైవే. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంటికి అయితే వచ్చేసాను బస్సులో ట్రావెల్ చేసి. మా కుందేలు ఉన్నది, మన ఓన్కి అయితే క్యారెట్ అయితే తీసుకొని వచ్చాను. అక్కడ చూసారు కదా వెజిటబుల్ లోడ్కి పోయినప్పుడు అప్పుడు క్యారెట్ తీసుకుని అయితే బ్యాగ్లో అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇది ఎంత ఆత్రంగా తింటున్నాడు వాడికి. వానికి క్యారెట్ అంటే చాలా ఇష్టం వీడికి, అందుకోసమని అదే పనిగా తెచ్చాను. వీడు ఎక్కువగా ఎవరి దగ్గరికి పోడు, నేను లేకుంటే ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటాడు. వీడంటే నాకు చాలా ఇష్టము. సో గైస్ మనం అన్లోడింగ్ పాయింట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు అన్న అయితే మనకి వీడియో కూడా పంపించాడు అన్లోడింగ్ పాయింట్లో. మధ్యాహ్నం అయితే అన్లోడ్ చేయలేదంట, వర్షం పడుతుందనేసి నైట్ అయితే అన్లోడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి రామకుప్పము. రామకుప్పంలో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కమెంట్ చేయండి. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో బాయ్ బాయ్, జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So
So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo,